ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తిన సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వినయ్ చంద్ తెలియజేశారు. 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాండవ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆయన గురువారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్ట్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరదల నేపథ్యంలో ఇన్ఫ్లో కొనసాగుతుందన్నారు. దీని గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379.1 అడుగులు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని దానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలు అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. దీనికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. అది ప్రధానంగా ఈరోజు ఈ డ్యామ్స్ కొందరు కూడా చూసి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటాయి అంటున్నారు. సో దాన్ని కంటిన్యూస్గా డీఈ గారు వారి సిబ్బంది కూడా మానిటర్ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ గారికి కూడా అదే సూచించాం. ఎప్పుడు నీళ్లు వదిలినా కూడా అప్రమత్తం చేస్తే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఎటువంటి ముప్పు లేకుండా కూడా స్మూత్గా ఈ వాటర్ రిలీజెస్ ఉంటాయి. కరోనాకు సంబంధించి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు 25 వెంటిలేటర్ల సరఫరాను చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వీలుగా 4 లైన్లు ఏర్పాటు చేసేందుకు రూపాయలు 20 లక్షలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా కరోనా వైద్యం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనాకి సంబంధించి మన జిల్లాలో ముందు నుంచి కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే నాతవరానికి సంబంధించి నర్సీపట్నం వరకు మీకు చెప్తాను. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని మనం డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్లో ఒకటిగా నోటిఫై చేయడం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి గారి చొరవతోటి దాదాపుగా 25 వెంటిలేటర్లు కూడా సప్లై చేశాం. 20 లక్షల రూపాయలతోటి 4 లైన్స్, అంటే మనకు ఆక్సిజన్కి సంబంధించి సింగిల్ లైన్ అయినా ఉంటుంది, ఐసీయూకి కావాల్సినటువంటి 4 లైన్స్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వైరస్ సోకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన, శ్వాస ఇబ్బంది తలెత్తిన వెంటనే కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలని సూచించారు. భయపడవలసినటువంటి అవసరం లేదు. మండల కార్యాలయాల్లో ఆర్టీఓ నర్సీపట్నం, అంటే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఉండే లక్షణాలు ఊపిరి అందడం బ్లడ్ లెవెల్లో ఆక్సిజన్ తగ్గినా కూడా మీరు హాస్పిటలైజేషన్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తే అన్ని మండలాలకి కూడా అదనంగా ఒక అంబులెన్సు రూపంలో ఉండే ఒక వెహికల్ని కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని వినియోగించి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం, ఒకవేళ అక్కడ కూడా అవ్వలేకపోతే మెరుగైన చికిత్స కొరకు విశాఖపట్నానికి తీసుకురావడం. తప్పనిసరిగా తాండవ కానీ రైవాడ కానీ రెండు కూడా అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు కాబట్టి ఇది తప్పనిసరిగా పర్యాటకం కింద మా జిల్లా మంత్రి గారు కూడా పర్యాటక శాఖ మార్చలే కాబట్టి వారికి కూడా సూచిస్తాం. తర్వాత దగ్గరలో బోటింగ్ కానీ ఇకో టూరిజం కానీ ట్రెక్కింగ్ కానీ ఇటువంటివి డెవలప్ చేస్తే సబ్ కలెక్టర్ గారు కూడా ఒకసారి మళ్ళీ వర్షాలు తగ్గినాకు వచ్చి పరిశీలిస్తారు. డెఫినెట్గా కాంప్రహెన్సివ్ ప్లాన్. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య, తాండవ ఎస్ఈ సూర్యకుమార్, డిఈఈ రాజేంద్ర కుమార్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్